ఎన్నికల్లో నాకు సంతోషాన్ని ఇచ్చింది రెండు. ఒకటి, వైఎస్ జగన్ గారు చరిత్ర సృష్టించే మెజార్టీతో గెలవటం ఒక సంతోషం అయితే, రెండో సంతోషం నెల్లూరు నగరం నుంచి నా ప్రియమిత్రుడు అనిల్ కుమార్ యాదవ్ ఒక సంచలన విజయం కార్పొరేట్ దిగ్గజం మీద సాధించడం. జగన్ గారిది తొలి సంతోషం, ప్రియమిత్రుడు అనిల్ కుమార్ యాదవ్ది రెండో సంతోషం, మూడో సంతోషమే నా గెలుపని కూడా చెప్తూ ఉన్నా. ఎందుకంటే నాతో పాటు అనిల్ కూడా నెల్లూరు రూరల్లో నేను ఏ విధంగా ఉన్నాను, అనిల్ నగరంలో కూడా అదే విధంగా ఉన్నాను. ఒక కార్పొరేట్ దిగ్గజం 150 కోట్లు డబ్బు ఖర్చు, మొత్తం రాష్ట్రంలో ఉండే వేలాది మంది ఉద్యోగులు వచ్చి తిరిగినా అంతిమంగా నెల్లూరు నగర ప్రజలు కార్పొరేట్ శక్తులకి, కార్పొరేట్ దిగ్గజాలకి సింహపురి గడ్డ మీద స్థానం లేదు, సామాన్య కుటుంబాలకే స్థానం ఉంటుంది. ఈ జిల్లాలో 10కి 10 స్థలాలు అయితే ఈ విజయంతో మేము పొంగిపోవటం, ఈ విజయంతో పట్టాలని సంతోషం ఉంది కానీ పొంగిపోవటం లేదు, అహంకారంతో విరదీగే ప్రశ్న లేదు. ఈ గర్వాన్ని, ఈ యొక్క గెలుపుని గర్వంగా భావించే పరిస్థితి లేదు. ఈ గెలుపుని తలకెక్కించుకుని అహంకారం ధోరించే పద్ధతి లేదు. ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నీతి నిజాయితీగా నిక్కచ్చిగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా పనిచేస్తామని చెప్పని తెలియచేసుకుంటూ జర్నలిస్టు మిత్రులు కూడా చెప్తూ ఉన్నా. చాలా మంది చాలా రోజుల నుంచి చాలా మాటలు చెప్పారు జర్నలిస్టు మిత్రులు. అధికారం లేకున్నా ప్రతిపక్ష ఎమ్మెల్యేగైనా ఎమ్మెల్యే కాకముందు కూడా జర్నలిస్టు మిత్రుల కోసం నా శక్తి కొద్దీ నేను చేసి ఉన్న మిత్రుడిగా ఈరోజు అధికార పార్టీ ఎమ్మెల్యేగా చెప్తున్నా. నెల్లూరు జిల్లా చరిత్రలో జర్నలిస్టు సోదరుల సంక్షేమం కోసం ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా నెల్లూరు రూరల్లో నేను చేసి చూపిస్తాను కూడా. Please subscribe to iMedia channel and click the bell icon for more notifications.